నేను ఇంటికాడ నుంచి వచ్చి 20 రోజులు అవుతుంది. రోజు కూరగాయల షాప్ కాడికి పోను, తిరుక్కోరాను పోను, తిరుక్కోరాను. ఈవేళ ఏ కాడికి కూరగాయలు కొనుక్కొని వస్తాను ఇంట్లో సామాన్లు. చూడండి, ఇది దవారు చూపిస్తా. ఖాళీ ఉండదు. ఏ సైడ్ నుంచి ఏ బండి వస్తుందో అస్సలు తెలీదు. ఇక్కడ జాగ్రత్తగా తోలుకోవాలి. రౌండ్ బోర్డు ఇది చూడండి, ఈ పక్క నుంచి ఆ పక్కకి రౌండ్ బోర్డు. ఇదంతా మంగ్ ఆఫ్ రోడ్ అనమాట. ఫైర్ ఇంజిన్ అంటే ఏమైనా కాలినప్పుడు ఫైర్ ఇంజిన్లో చూడండి, నీ ఎన్ని నీళ్ళ ట్యాంకీలు. ఇది ఫైర్ ఇంజిన్ ఆఫీస్ అనమాట. మంగాఫ్లో ఉంటుంది ఇది. ఈ మంగాఫ్లో చెట్లు కూడా ఉన్నాయే, మనం పెంచుకునే దానికి మన ఇండియా చెట్లు ఉన్నాయే. ఫామ్ అనమాట. అది ఎక్కడ ఉండదో మరి పోయి ఎత్తుక్కొని పోయి చూసాను. ఇది ఇదికి మసీద్ ఉంటుంది. ఇవన్నీ మన అజనబీ వాళ్ళు బాడుక్కుంటారనమాట. ఎక్కువ మన అజనబీ వాళ్ళే. మనోళ్ళు ఇక్కడ స్టే చేస్తారు, రూములు రెంట్కి తీసుకో. ఇక్కడ నడత తక్కువ, ఎక్కువ కారుల్లోనే ప్రయాణిస్తారు. మనకు చూడండి, ఎక్కడ పట్టినా గుంపులు గుంపులుగా కొంచెం దూరం అయితే కాలు నడకతో నడిచిపోతాము. ఇక్కడ అట్టగాదు. ఇది వచ్చి సుల్తాన్ సెంటర్. ఏడగాడ ఉంటాయి మార్కెట్లో సామాన్లు, కూరగాయలు కానీ పప్పులు, అన్ని ఉప్పులు పప్పులు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి మీకు కనిపించే కొంది, ఇక్కడ గజ్జోరం చెట్లు ఫేమస్. చూడండి ఏడ పట్టిన గజ్జోరం చెట్లను. చూసినంత వరకు గజ్జోరం చెట్లే ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. నాటుకోళ్ళు కూడా అమ్ముతారు ఈ మంగాఫ్లో. మన కేరళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ హోటల్స్ పెట్టుకొని, ఇండియా హోటల్స్. మన ఇళ్ళకాడ మామిడి చెట్లు ఎలాగో ఇక్కడ గజ్జోరపు చెట్లు అలాగా. కానీ ఇప్పుడు సీజన్ కాదు, గజ్జోరపు పళ్ళు లేవు, సీజన్ అయిపోయింది. ఇప్పుడు మటుకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ అయ్యాను గజ్జోరపు చెట్లు. చూడండి ఎన్ని హోటల్స్ అయినా, పెద్ద పెద్ద హోటల్స్ బిల్డింగ్లు. ఇక్కడ సెలూన్ షాపులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏడబట్టిన రోడ్లు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. చూడండి కార్లు ఇక్కడ లేని వాళ్ళకి లేదు. ఒక్కొక్క ఇంట్లో 10 మందికి 20 మందికి ఉంటాయి కార్లు. ఎంతమందికి ఉంటే అంతమందికి ఉంటాయి కార్లు ఇక్కడ. అందుకనే కార్లు ఎక్కువ, మనుషుల కంటే కార్లు ఎక్కువ. ఎవరు నడిచిపోయి ఎవరో చేయరు, కారు ఖచ్చితంగా ఉండాలి. ఏ పనికైనా కారు ఉండాలి. మన ఇంట్లో స్కూటీ అట్ట, బైక్ అట్ట, అట్టే ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ బైకులు కూడా దిగుతున్నాయి, ఆటోలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఆటోలని టుక్టుక్ అంటారు. ఇక్కడ సిగ్నల్ పడింది అందుకనే బండ్లన్నీ ఆగిపోయి. చూడండి డెలివరీ బాయ్ రయ్యే నిలిపినాడు. నాలుగు పక్కల జాగ్రత్తగా ఉండాలి. ఎన్బికే అంటే ఇది ఒక బ్యాంక్ అనమాట. ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అట్ట. ఇది ఎన్బికే, తిజారి, ఒతానియా అట్టుంటాయి ఇక్కడ బ్యాంకీల పేర్లు. ఇది మొగోల్ సెలూన్ అనమాట. ఇది కంపెనీ బస్సులు. ఇప్పుడు కంపెనీ వదిలేశారు, టైం అయిపోయింది. ఇక్కడ 4 అయింది అందుకని వదిలేసే లోపలికి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, బయలుదేరింది. ఇక్కడ కనిపించే బిల్డింగ్ ఎన్నంతస్తులు ఉండదు అనుకుంటున్నారు. ఈ మటుకు గ్లాస్ బిల్డింగ్. ఈ ఫాహిలు మంగాఫ్ మధ్యలో ఉండేది ఇదే పెద్ద బిల్డింగ్ అనమాట. సిగ్నల్ లో గ్రీన్ సిగ్నల్ పడింది, ఎంటర్ అయింది. ఈ సమయంలోనే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, బ్రాండ్ కార్లు. మనం గాడి ఇద్దరు బస్సులు మాలియా పోతాయి అండి ఈ కోయట్ సిటీకి. పైన డబుల్ డోర్ బస్సులు కూడా ఉన్నాయి. ఏదో ఒక రోజు ఎక్కి వీడియో కూడా చూపిస్తాయి. తిండికి సంబంధించినటి ఉంటాయి, వీళ్ళకి ప్రీతమైనటి తిండి అని అనమాట. బర్గర్లు, కెప్సీలు, జ్యూసులు, వెరైటీ వెరైటీ అనమాట. ఏడాది ఏ దేశంలో జ్యూసులు ఉన్నాయో రకరకాలు అన్నీ ఏడ తెచ్చి అమ్ముతుంటారు ఒక్కొక్క రంగులు పెట్టుకొని. ఎన్ని పాత బిల్డింగ్లు ఇవి కొట్టేస్తారనమాట, ఏ విధంగా కొత్తవి కడతారు. ఏ పాత అయిపోతే అవి కొట్టేసి అప్పటికప్పటికే బిల్డింగ్లు కట్టేసి రెంట్లకి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ 1 ఫిబ్రవరి వస్తుంది అనమాట మనకి అట్ట స్వాతంత్ర దినోత్సవం. అట్ట ఇక్కడ 25, 26 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది 1 ఫిబ్రవరి. జనవరి నుంచి సూపర్గా ఉంటుంది కోయట్లో. నైట్ అయితే ఇంకా బాగుంటుంది, డెకరేషన్ చేస్తారు. ఇది ఫాహిల్ దవారు. సందేలు అయితే చాలా డేంజరు, జాగ్రత్తగా పోవాలి. ఏ పక్క నుంచి ఏ బళ్ళు వస్తాయో తెలీదు. సందేలు అయితే ఇంక రెండుసేపుటికి సెక్యూరిటీ గార్డ్ వచ్చేస్తుంది. చాలా భయంకరంగా దోలుతారు. చూడండి అడ్డంగా దోలేస్తారనమాట. ఇక్కడ మటుకు చాలా జాగ్రత్తగా దోలాలి. అందరూ ముందు 2 కళ్ళు పెడితే ఇక్కడ మటుకు 4 కళ్ళు పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన సేఫ్టీలో మనం కూడా ఉండాలి. మనూరు మార్కెట్కి వచ్చేసాము. ఇది మనూరు మార్కెట్ అనమాట, కోయటల్ మార్కెట్ కాదు, మనూరు మార్కెట్. మన ఇండియా మార్కెట్ అట్ట సడన్గా వచ్చి మధ్యలో ఆగిపోతుంది. ఇది వచ్చి బంగాళోల మార్కెట్టు. ఇక్కడ బంగాళోలు ఎక్కువ స్టే చేస్తారు. ఆ పక్కంతా కూరగాయలు గుట్టలు గుట్టలుగా తెచ్చిపోసేస్తారు. ఇదంతా లూలు గ్రాండ్ అనమాట. మనోళ్ళు ఎవరన్నా లేదు, మనకేం కావాలన్నా ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. అడ్డా అనమాట ఇది.
చాలా నైట్ అయిందంటే ఫుల్గా జనాభా ఉంటారు. కంపెనీ వాళ్ళు ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, మన బోటోళ్ళు ఎవరు ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడు నుంచి సంధ్యా లోపల ఫుల్గా అయిపోతారు జనాభా. ఇక్కడ ఆడ పార్కింగ్ వాళ్ళ దొరకదు. ఖచ్చితంగా కొని ఇంటికి ఎత్తుకోబావాలి సామాను. ఒకవేళ పని వచ్చినా 1 గంట లేట్ అయినా ఫోన్ చేస్తే 1 గంట లేటుగా వస్తామా అని చెప్పి ఖచ్చితంగా సామాన్లు కొనుక్కొనే పోతా. ఏంది ఇది రోజు సామాన్లు కొనుక్కోకుండా రోజు బకాలకు ఫోన్ చేస్తే తెప్పించుకునేది ఏమన్నా కావాలంటే 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, పాలు, మజ్జిగయ్యి. అందుకని ఇవాళ డైరెక్ట్గా 4-5 కేజీలు ఒక్కొక్కటి ఎర్రగడ్డలు 4 కేజీలు అన్నీ ఇంట్లోకి ఏం కావాలో అన్ని సరుకులు తీసుకొని ఇంటికి పోదాము. మా డ్రైవర్కి పార్కింగ్ దొరకలే, ఇంకా తిప్పుతా ఉన్నాడు 4 పక్కల. చూడండి, తిరిగిన కాడే తిరగతా ఉన్నాడు, తిరిగిన కాడే తిరగతా ఎండ ఉన్నాడు. బాగా, ఒక తొట్టు చలి, ఒక తొట్టు ఎండ. ఈ పొద్దు కూరగాయలు ఎంత బిల్ అవుతుందో చూద్దామా. ఆడ పార్కింగ్ దొరకలేదని మళ్ళీ లూలు పార్కింగ్ కాడికి వచ్చినాడు. ఇప్పుడు 4 అయింది కదా, కంపెనీ వాళ్ళు ఏ డ్యూటీలు వాళ్ళన్నా వదిలేస్తారు, ఇక్కడ ఉంది పార్కింగ్ వదిలేస్తారు. అందుకని చెప్పి ఖాళీ ఉండదు పార్కింగ్. లూలులో పెట్టి గ్రౌండ్లోకి నడిచిపోవాలి. ఇప్పుడు ఎండ చూసారా ఎలా కొడుతుండదో ముఖానికి, ఎండ చిన్నగా గాయటం లేదు. ఒక తొట్టు చలి, చలికాలం మొదలైంది కదా అందుకని చలి. నడుచుకుంటా గ్రౌండ్లో పోతా ఉన్నాను. ఇది చూసారా, ఇది వచ్చి చెత్త బుట్ట అనమాట. ఎంతెంత పెద్ద చెత్త బుట్టలో చూడండి, ఈ మూల నుంచి ఆ మూలకు ఉన్నదే చూడండి, ఎంత పెద్ద చెత్త బుట్టలో పనికిరాని సామాన్లన్నీ, ఈదుల్లోటి అన్ని, చిమ్మినాటి అన్ని, అవన్నీ చెత్త బుట్టలో దాంట్లో వేస్తారనమాట. సంధ్యలయ్యేటప్పటికి నిండిపోతుంది, సంధ్యలయ్యేటప్పటికి కూడా జనాభా కూడా ఫుల్గా వచ్చేస్తుంది. ఈ గ్రౌండ్లో కేరళ వాళ్ళు ఎక్కువ, మొబైల్ షాపులు ఎక్కువ అనమాట. కానీ ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఏడుకునే ఇంటికి పంపిస్తారు, ఎందుకంటే ఇక్కడ బాగుంటాయి, డబ్బులు తక్కువ, ఫోన్ క్వాలిటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయి. అందుకని మన వాళ్ళు ఇక్కడ ఎక్కువ కొని ఇంటికి పంపిస్తారనమాట ఫోన్లు. పైకి పోతున్నాను. ముందు బట్టల షాప్ కాడే పోతాను చూడండి, పైకి పోతాను. కింద సరదాపులో ఉన్నాయి సామాన్లు చూడండి, కింద గడపోవాలి. చిన్నపిల్లకాయలు ఉంటే బాగుంది కదా, బుడ్డి బుడ్డి స్వెటర్లు బాగున్నాయి కదా స్వెటర్లా, క్వాలిటీ కూడా బాగుంటాయి, రేటు కూడా దుమ్మి ఎగరుతుంది. దినార్ 8 మియాలు ఆఫర్లు పెట్టున్నారు చూడండి, అంటే 3 దినార్లు అయితే 300 రూపాయలు డిస్కౌంట్ పెట్టున్నారనమాట ఒక వస్తువు మీద, 40% ఆఫర్ అనమాట. అంటే 40% ఆఫర్ చూడండి చూడండి. ఇవి అయితే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే ఈ వానకు కూడా బాగుంటాయి, కంపెనీ అనమాట ఇవి, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఎవరన్నా వచ్చేవాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు గ్రాండ్కి రండి, 40% డిస్కౌంట్ ఇచ్చిండారు, ఆఫర్లు పెట్టున్నారు. చెప్పుల కాడ అయితే 70%, 70% డిస్కౌంట్ ఇచ్చిండారు చూడండి. మా అక్క, ఇవి మా అక్క, ఇవి చిన్నక్క, ఇవి పెద్దక్క, బాగున్నారు కదా. వాళ్ళ తలకాయ ఎంటికలు కాడ చూడండి, విగ్గు ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. ఇంకా వచ్చే చలికాలం అండి, ఇట్లాంటివి అన్నీ అవసరం, సాక్స్లు, చేతులకు బ్లౌజు, అవన్నీ. చీరల మీద కూడా ఆఫర్ పెట్టారండి చూడండి, ఎలా ఉన్నాయి చీరలు, 40% ఆఫరు, అన్నిటికీ ఆఫర్లు పెట్టారు చూడండి, భలే ఉన్నాయి కదా చీరలు. ఈ పక్కంతా లేడీస్కి సంబంధించిన బట్టలేను, మనకేం కావాలో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ వేసవకాలం కాబట్టి అన్ని స్వెటర్లు దిగిపోయినాయి, మనకేం కావాలో అవన్నీ చాలా బాగున్నాయి, రకరకాలవి దిగిపోయినాయి చూడండి. చూసేదానికి ఎంత అందంగా ఉన్నాయో, తిరిగితే తిరిగినన్ని, కానీ ఆఫర్ పెట్టేసి ఉన్నారు. మనకి పిల్లకాయలకు కూడా పెట్టారు, చిన్న చిన్న టోపీలు, చిన్న చిన్న స్వెటర్లు, సాక్స్లు చాలా బాగా, చప్పలకు పెట్టారు, అన్నిటికి ప్రతి ఒక్క దానికి ఆఫర్లు పెట్టేసి ఉన్నారు. మిషికి చెప్పులు చిన్న పిచ్చి కాదు, ఇట్లాంటివి చూసిందంటే అసలు కదలదు చూడండి, ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా మిషికి, చాలా బాగుంటాయి.
బూట్లో 700 చూడండి ఇక్కడ ఇప్పుడు ప్రస్తానికి గొడుగు కావాలి చూడండి బూట్లు బాగున్నాయి కదా చాలా బెడ్ షీట్లు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా చాలా బాగున్నాయి బెడ్ షీట్లు రేట్ వచ్చి 2 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 500 రూపాయలు ఇయ్యి చాలా కలర్లు ఉన్నాయి గొడుగులు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చూడు కింద కడ ఎలా మోడల్ ఇచ్చారు బాగున్నాయి కదా అరే ఇంకా చిన్నది ఇది నిషికైతే నిషి వర సరిపోతది ఇది చాలా బాగుంది ఈ గొడుగు ఎలా ఉండదో కామెంట్ ఈ గొడుగును చూసేలాల్కే నేను చిన్న నిషిని అయిపోయాను చాలా రకాలు ఉన్నాయి ఈ విధంగా కాడ ఉన్నాయి గొడుగులు ఇప్పుడు ఇంటికాడ వానలు దుమ్ము ఎగరుతున్నాయి గొడుగులు చాలా అవసరము బాగున్నాయి గొడుగులు ఇక్కడ మనకి పిల్లకాయలకి చదువులకి పెన్సిల్ బాక్సులు ఎన్ని ఉన్నాయి చూడు మా పాపకి ఎన్ని ఎత్తుకుపోయాను అన్ని బీరువాలు పెట్టి మా అమ్మ లేనప్పుడు అలా ఒకటొకటి ఇస్తుంటుంది ఇవన్నీ అయ్యానమాట బాక్సులు ఇవన్నీ చదువుకునేదానికి బుక్స్ పెన్స్ ఎలేజరు అన్ని పిన్నులు ప్రతి ఒక్కటి అన్ని ఇదే షాపు చూడండి చూడండి టెడ్డీ పేర్లు ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా బాగున్నాయి కదా గ్రాండ్ సర్దాపులో ఉన్నాయి కూరగాయలు మనకు వంటకు కావాల్సిన సామాన్లన్నీ కింద ఉన్నాయి కిందకు పోయి తీసుకుందాము ట్రే ఒకటి తీసుకుందాము ఎందుకంటే దాంట్లో వేసుకొని తీసుకొని పోయేదానికి చూడండి ట్రేలు ఎన్ని ఉన్నాయో మనకి ఏమటైతే సరిపోతుంది ఈ పొద్దు కూరగాయలన్నీ కొనేస్తాము దీని నిండా ట్రే నిండా సామాన్లు ఎత్తుకోపోతాం రండి ఏ గెంట్లు భలే ఉన్నాయా బాగున్నాయి కదా సెట్ చాలా తక్కువ ఇక్కడ దినారే ఏ ఎత్తుకున్న దినారే ప్యాక్ చేసినట్టు దినార్ అన్నమాట కానీ ప్రస్తానికైతే మనకొద్దు వీటితో పని లేదు కాబట్టి రాండి పుచ్చకాయలు చూసావా ఎంత అంటే మన ఊర్లో ఏ కాలంలో ఆ కాయ పండుతుంది కానీ ఇక్కడ అట్ట కాదు మనకి ఏ టైంలో ఏ తినాలన్నా అన్నీ దొరుకుతాయి ఇక్కడ కోయట్లో ప్రతి ఒక్క కాయ రేటు చూడండి కేజీ వచ్చి 495 పైసలు అంటే మన ఇండియా డబ్బులు చూసారా ఇది వచ్చి ఎండిపోయి ఉండదు అనమాట ఫ్రెష్ది చూడండి ఎండి ఖర్జూరం మారిగా అంటే ఎండి కాదు ఇటు పచ్చి కాదు మీడియం సైజులో ఉంది చాలా బాగుంటాయి ప్యాకెట్ ఎంత మరి ఇది చాలా రేట్ అండి ఇది 700 దాకా పడుతుంది ఇదంతా వంటకు సంబంధించినట్టు జిబిను చీ అంటలా అదే జిబ్దా అవన్నీ చూసారా మామిడిపళ్ళు ఎలా ఉన్నాయో మామిడిపళ్ళు చాలా బాగున్నాయి ఈ కాలంలో మామిడిపళ్ళు దొరకాలంటే కష్టము అటాండి చూడండి ఎంత పెద్ద మామిడిపళ్ళు చాలా బాగున్నాయి ఒకటి తీసుకుందామా కానీ పురుగులు ఉంటాయేమో ఈ కాలంలో లోపల బాగుండవు టేస్ట్ మజ్జిగ డబ్బాకి వచ్చాను అవన్నీ మజ్జిగ డబ్బాలేను ఏడు చూడండి డేట్ వేసి పెడతారనమాట అదే మా ఇంటికాడ అంటే మా అమ్మ ఫ్రెష్గా మజ్జిగ చేసేది మాకు బర్రెలు ఉన్నాయి డైలీ ఫామ్ అనమాట ఎప్పుడు ఫ్రెష్ మజ్జిగను ఈ ఎర్రగడ్డలు మెత్తగా ఉన్నాయి నిలవకు నిలబడవు అందుకనే నేను తీసుకోలేదు ఎర్రగడ్డలు తీసుకుందామని చెప్పి వచ్చేసాను పైనాపిల్ అనానాస్ చాలా బాగుంది కదా ఈ వచ్చి ఆఫ్కాడో ఇవి దీంట్లో జ్యూస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది జ్యూస్ చేసుకొని తాగితే ఆఫ్కాడో ఇవన్నీ పచ్చగా ఉన్నాయి చూడండి ఫ్రెష్గా ఇప్పుడే దిగినాయి ఒక అట్ట తీసుకుంటాం చాలు కరింపాకి లేదు ఆడాడ చూద్దాం టమాటాలు ఏరు పెట్టుండరు ఇవి తీసుకుంటాము ఇలా ఈ కోయట్లో ఎక్కువ వాడేది ఏంటంటే ఈ బంగాళాదుంప ఎక్కువ ఏ కూరలు అన్న కోయటోళ్ళు కానీ మన అజనబీ కానీ ఎవరైనా సరే బంగాళాదుంప ఎక్కువ వాడతారు నేను మటుకు దాని జోలికే బాగుంది చూడండి ఎంత పెద్ద దోసకాయలు ఇవన్నీ పళ్ళ సెక్షన్ ద్రాక్ష మనకేం ఇక్కడ కోయట పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి ఏ ఉన్నాయి లేకపోయినా ఈగాను ఉంటే మజ్జిగ వేసుకొని పచ్చిమిరపకాయ నంచుకొని తిన్నా జరిగిపోతుంది పుచ్చకాయ కొన్నలోన్లు ఈ విధంగా దెబ్బలు కూడా కోసి అమ్ముతారు మనం ఏ దెబ్బ కావాలో బాగుండేది ఆ దెబ్బ తీసుకోవచ్చు గుడ్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ మామిడికాయలు చూడండి అంటు మామిడికాయలు ఎట్టున్నాయో కూరగాయలు అయ్యి రకరకాల కూరగాయలు అవి వచ్చి బీనిస్ కాయలు అయ్యి నాటు మునక్కాయలు మన ఇండియా నుంచి వచ్చాయి బాగున్నాయి కదా ఈ ఒక 3 కాయలు తీసుకున్నాను మన ఇండియా కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎప్పుడో మా తోటలు ఉన్నాయి మా ఊర్లో ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ గడ్డి పోతే కాకరకాయలు కోసుకొచ్చేది అనమాట
మనీ వంకాయలున్నాయి, బీరకాయలున్నాయి, బెండకాయలున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ వచ్చి మనం తీసుకున్న కూరగాయలు ఆడ డబ్బులు ఇంత రేట్ నేర్పించుకోరావాలి. అట్టుపళ్ళు అవి చూడండి, కాయలు జాంకాయలు అలా ఉన్నాయి. మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి గ్రాండ్ లో. నా చిన్నప్పుడు మార్కెట్లో గిన్నెల్లో పోసి ఆ విధంగా మార్కెట్లో సామాన్లు అమ్మేదన్నమాట, పొట్లాలు కట్టించేది. ఇప్పుడు అంతా మార్కెట్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అయిపోయినాయి, ఆడబట్టిన ఇప్పుడు ఎన్ని ఎత్తైనారు. కానీ ఇక్కడ మటుకు పెట్టారు మనకి ఏం కావాలో, చెనక్కాయలు, పట్ట, మొగ్గ, కందిపప్పు, గుగ్గుళ్ళు, ఆల్ ఐటమ్ మనకి ఏం కావాలో అన్నీ ఇక్కడ. ద్రాక్ష, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ప్రతి ఒక్కటి రవ్వతో కూడా అమ్ముతారు, ఊరగాయలతో కూడా అమ్ముతారు, ప్రియా పచ్చడి, కాకరకాయ, టమోటా, మామిడికాయ, నిమ్మకాయ అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇవన్నీ సెంట్లు అనమాట. చూడండి ఫేరల్ లవ్లీలు ఎన్ని బస్తాల మారి గుట్లు గుట్లుగా పోసేసి ఉన్నారు. పర్సులో డబ్బులు ఉండాలే కానీ సామాను కరువు లేదు ఇక్కడ. ఇక్కడ మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి, మనకి ఇంట్లో సరిపడా సామాన్లన్నీ. ఎంత చక్కెర అనమాట ప్యాకింగ్లు చేసి అమ్ముతారు. ఎంత టీ పొడి, రకరకాల టీ పొళ్ళు, ఒక రకం కాదు అన్ని రకాల టీ పొళ్ళు. చేపలు కూడా అమ్ముతారు ఇక్కడ, చేపలు, మటను, చికెను, చికెన్ అమ్ము చికెన్ కోళ్ళు అమ్ముతారు, కోళ్ళని అమ్ముతారు, చికెన్లు అయ్యే. చూడండి చికెన్ ఇది ఎలా ఉండదు. ఇవన్నీ అయ్యే పిట్టలు, ఈ పిట్టలు చూడు ఈ విధంగా ఫోటోలు వేసి పెట్టేసి ఉన్నారు పిట్టలు. ఈ అంతా మటన్లో ఈ విధంగా మటన్లో రాసి పెట్టేస్తారనమాట. చూడండి పెద్ద పెద్ద ముక్కలు మనకి ఎట్ట కావాలి. గారకాళ్ళు చూడండి, ఈ పొటేలు గారకాళ్ళు కాళ్ళు అంటలో పొటేలు కాళ్ళు ఇవి ఫిష్. చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ అయ్యే. ఏ రకం చేప కావాలో అన్ని రకాలు ఉన్నాయి. రొయ్యలు, ఈ ఒక రొయ్యలు, అవి ఒక రొయ్యలు చూడండి. వీటి పేర్లు నాకు తెలీదు, ఒక పక్కి పేరు తప్పితే ఇంకేం తెలియదు నాకు. బాగున్నాయి, కోయట్లో బియ్యం దొరకాలంటే కష్టంగా ఉన్నాయి. అన్నీ ఈ విధంగా సంచులు వచ్చున్నాయి. అప్పుడు మేమేంటే కోయట్ మా వాళ్ళ కాడ బస్తాలు తెచ్చుకునేది అనమాట. రేషన్ బియ్యం వాళ్ళు రేషన్ బియ్యం అమ్మేది బాస్మతి బియ్యం, చాలా బాగుండేది. ఇప్పుడు మటుకు ఇయే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎవరిని అడిగినా ఇప్పుడు లేవు 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 అంటున్నారు. ఎన్ని బియ్యం సంచులేను చూడండి, ఎన్ని బియ్యం సంచులే మార్కెట్ ఇది, ఎన్ని బియ్యం సంచి మార్కెట్లే. బాగున్నాయి కదా, మనకి ఏ రకం బియ్యం కావాలో అన్నీ దొరుకుతాయి. ఆ సైడ్ వచ్చి తినేదంట, తినే ఐటమ్ మిచ్చిరి అవన్నీ దొరుకుతాయి. చూడండి మిచ్చిరి, మనకి ఏ రకం మిచ్చిరి కావాలో అన్నీ దొరుకుతాయి. ఇక్కడ శనగ ముద్దలు చూడు, మా ఊళ్ళో అమ్మేదన్నమాట అంగళ్ళల్లో శనగ ముద్దలు. చూడండి ఏడగాడ అమ్మినారు. ఏం కావాలో మురుకు చుట్లు కూడా, మురుకు చుట్లు చూడండి, మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. చూడండి నాలుగైదు రకాలు కాదు, ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ఛాయ్ పెట్టుకున్నాడు ఇది అనమాట. మనకి ఎన్ని డబ్బాలు కావాలో అన్ని ఛాయ్లు రకరకాలు ఉన్నాయి. ఒకటే కాదు ఇవన్నీ అయ్యే ఛాయ్ సెక్షన్ అనమాట. చాక్లెట్లు మనకి ఎన్ని కావాలో చాక్లెట్లు అన్నీ దొరుకుతాయి. లాలీపాప్ కూడా దొరుకుతుంది. మనకేం కావాలో అన్ని రకాల చాక్లెట్లు ఈ సెక్షన్ ఉన్నాయి. ఒక్కొక్క సామాన్లు ఇవన్నీ చూడండి చాక్లెట్లు అనమాట. చూడండి నేను ఇంటికి పోయేటప్పుడు ఇక్కడే కొంటాను చాక్లెట్లన్నీ. ఇది వచ్చి కౌంటర్ అనమాట. చూడండి కౌంటర్లో లెక్కేస్తూ ఉండదు. అది వచ్చి రెడ్ బోలు. చూడండి ఎన్ని రెడ్ బోళ్ళు ఉన్నాయో. అది వచ్చి నూసి తినారు. మన ఇండియాలో ఎంత రేటో మరి తెలీదు, కానీ రేట్ అయితే ఎక్కువే ఉంటుంది మన ఇంటికాడ. ఇక్కడ మటుకు నూసి తినారు రెడ్ బోలు. నీళ్ళ క్యాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎక్కువ ఇడ అయ్యే వాడతారు. సామాన్లు తీసుకొని పోతా ఉన్నాము. ఎర్రగడ్డలు మటుకు అక్కడ బాగాలేదు, అందుకని చెప్పి బకాల్లో బాగుంటాయి ఫ్రెష్గా, ఆడే తీసుకుంటే పోతుంది ఒక కేజీ అని చెప్పి ఇవి తీసుకొని పోతున్నా. వచ్చేసా బయటికి కూడా ఏం కొన్నే తీసుకోబోతుంది అనుకుంటున్నారేమో, అవి సరిపోతాయి నాకు ఎందుకంటే దగ్గరే మాకు. ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో, బయట ఏమన్నా ఉంటే తినేసి లాస్ట్ చేసేద్దాం వీడియోని. షోర్మా టీ తీసుకున్నాను, తింటా పోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.